हाय हेलो व्यूअर्स, आटम मोबाइल नुंची फर्स्ट प्रोडक्ट आटम 1.0 इलेक्ट्रिक बाइक नी ई रोज मी मुंदुकु तीसुकोच्चानु। ఈ బైక్ ని పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు కూడా చాలా హ్యాపీగా అండ్ ఈజీగా డ్రైవ్ చేయొచ్చు। అంటే మనం ఇంతకు ముందు మార్కెట్ లో చాలా వరకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని చూసాం, ఎలక్ట్రిక్ బైసికల్స్ ని చూసాం, కానీ ఎలక్ట్రిక్ బైక్ ని మాత్రం యంగ్స్టర్స్ ని దృష్టిలో పెట్టుకొని కెఫే రేజర్ బైక్ రెట్రో మోడల్ లో ఉండే ఆ లుక్ ని తీసుకొచ్చే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది। సో వీళ్ళు ఇప్పుడే అంటే ఐకాట్ నుంచి అప్రూవల్ కూడా తీసుకొచ్చారు, ఎందుకంటే ఈ బైక్ మనం కొనాలంటే గనుక దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఉండదు, అలాగే మీరు రోడ్ మీద డ్రైవ్ చేయాలంటే గనుక మీకు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిన అవసరం లేదు। అండ్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు, ఎందుకంటే పోలీసుల నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇది కంప్లీట్గా చలాన్ ఫ్రీ గాడి అని చెప్పొచ్చు। సో మరి ఆటమ్ 1.0 బైక్కి సంబంధించిన స్పెషాలిటీ ఏంటి, దీనిలో లోడెడ్ కెపాసిటీ ఎంత, దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, అండ్ దీనికి ఏమైనా వారంటీ ఇచ్చారా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం। సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం, అంటే హైదరాబాద్లో ఇలాంటి ఫ్లైఓవర్స్ కానీ అంటే హిల్స్ ఉన్న ప్లేసెస్ చాలా ఉంటాయి। సో మనకి మామూలుగా గేర్ బైక్స్ కానివ్వండి, అవి ఆ బైక్స్ చూసుకున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, అలాగే ఫీమేల్స్ మామూలుగా స్కూటీస్ నడిపించినప్పుడు కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకి, ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ బైక్లో ఈ ఆటమ్ 1.0లో కనుక మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే జస్ట్ లిటిల్ బిట్ మనం కొంచెం రేజిస్తే కనుక హ్యాపీగా వెళ్ళిపోవచ్చు। సో ఇలాంటి ఫ్లైఓవర్స్ ఉన్నా కూడా ఎక్కడ ఎక్కుతుందో లేదో అనే అలాంటి టెన్షన్ కానీ మనకు మైండ్లో అవసరం లేదు, ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఇలాంటి ప్లేసెస్ అంటే ఎక్కువ అప్పున్న ప్లేసెస్లో కూడా మన ఈ ఎలక్ట్రిక్ ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ని చాలా ఈజీగా మనం చాలా సేఫ్గా హ్యాపీగా డ్రైవ్ చేయవచ్చు, చాలా ఎఫర్ట్స్ పెట్టి దీన్ని డిజైన్ చేశారు వీళ్ళు। సో మనకి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నామో బ్రేక్స్ కూడా చాలా ఇంపార్టెంట్, సో మనం బ్రేక్స్ కూడా చాలా కంఫర్టబుల్గా వీటిని ఫిక్స్ చేయడం జరిగింది। సో ఎలాంటి టెన్షన్ లేకుండా ట్రాఫిక్లో మనకు హైదరాబాద్ అంటేనే మెయిన్గా మనం చూసేది ఎక్కువగా ట్రాఫిక్ చాలా ఉంటుంది, సో 25 కిలోమీటర్స్ కంటే అంత స్పీడ్గా ఎక్కువ వెహికల్స్ వెళ్ళకపోవడం కూడా మనం చాలా చూసే ఉన్నాం। సో ఈ స్పీడ్లో ఈ బైక్ చాలా హ్యాపీగా అండ్ ఈజీగా చాలా సునాయాసంగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అంటే ఇలాంటి ప్లేసెస్లో ఆడవాళ్ళకు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా భయం లేకుండా చాలా ధైర్యంగా ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ని హ్యాపీగా డ్రైవ్ చేస్తూ సిటీలో చక్కర్లు కూడా కొట్టచ్చు। ఆటమ్ 1.0 బైక్ కోసం వీళ్ళు ఆల్రెడీ ఐకాట్ నుంచి ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఆటోమోటివ్ టెక్నాలజీ నుంచి అప్రూవల్ తీసుకున్నారు। సో ఈ బైక్ని ఇలాంటి రోడ్స్ మీద మనం హైదరాబాద్లో కాదు ఎక్కడైనా సరే ఈ బైక్ని ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు దీనికి, అండ్ అండర్ 18 లీగలైజ్డ్, అది అండర్ 18 ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ బైక్ని హ్యాపీగా అండ్ ఈజీగా చాలా డ్రైవ్ చేసుకోవచ్చు। We'll be right back।
ఇంకొకటి ఏంటంటే మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు కనుక మనం ఒకవేళ ఈ బ్రేక్స్ యూజ్ చేస్తున్నప్పుడు మన వెనకాల వచ్చే వెహికల్స్కి కూడా ఇండికేషన్ ఇచ్చే విధంగా మనం బ్రేక్ ప్రెస్ చేస్తే కనుక వాళ్ళకి రెడ్ లైట్స్ వస్తూ ఉంటాయి, అంటే అది చూసి వాళ్ళు కూడా స్టాప్ అవ్వడం అలా ఉంటుంది. హైదరాబాద్లో మనం చాలా వరకు చూసాం, చాలా హిల్ ప్లేసెస్ ఉంటాయి, అలాగే ఫ్లైఓవర్స్ చూసాం. సో మెయిన్గా చెప్పాలంటే మన ఇండియాలో ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి ఎలక్ట్రిక్ బైక్లలో ముఖ్యంగా ఇప్పుడే స్టార్ట్ అయినటువంటి ఒక కొత్త స్టార్టప్ కంపెనీ నుంచి వచ్చినటువంటి బైక్ ఆటమ్ 1.0 బైక్. సో దీన్ని ఖచ్చితంగా అంటే కంప్లీటెడ్గా యంగ్స్టర్స్ని దృష్టిలో పెట్టుకునే దీన్ని ఆ బైక్ డిజైన్ చేశారు. మనం ఆల్రెడీ ఇప్పుడు ఫ్లైఓవర్స్ని ఎక్కాము, అలాగే హిల్ ప్లేసెస్ని కూడా ఈ బైక్పై డ్రైవ్ చేశాం. నార్మల్ బైక్స్తో పోల్చుకుంటే కనుక మనకి ఇక్కడ ఎలాంటి స్ట్రెయిన్ అనేది ఉండదు. సో గేర్లు చేంజ్ చేయడం కానివ్వండి, ఇది కంప్లీట్గా బ్యాటరీతో రన్ అవుతుంది కాబట్టి మనకి ఎలాంటి స్ట్రెయిన్ ఉండదు. సో ఆ హైట్ ఎక్కుతుందా లేదా అనే డౌట్ అస్సలు వద్దు, ఎందుకంటే మనం ఆల్రెడీ బైక్ రైడ్ చూసాం. సో హ్యాపీగా చాలా ఈజీగా మనం బైక్ అయితే రైడ్ చేసుకుంటూ వచ్చాం. సో చూసాం ఇంకా బైక్కి సంబంధించిన స్పెషాలిటీస్ చాలా చెప్పుకునేది ఉంది, ఎందుకంటే బైక్ టైర్స్ కానివ్వండి, మనకి ఇండియాలో ఎక్కడా లేనటువంటి ఆ బైక్ టైర్స్ ఖచ్చితంగా అంటే ఒక కంపెనీతో టైప్ అయ్యి ఎలాంటి టైర్స్ని వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో ఇంకా బ్యాటరీ స్పేస్ ఎంత ఉంది, బూట్ స్పేస్ ఎంత ఉంది, అలాగే ఇక్కడ మనకి 14 లీటర్స్ స్పేస్ కూడా ఫ్యూయల్ ఉండే ప్లేస్లో అక్కడ మనకి స్పేస్ కూడా ఇచ్చారు. మనం ఎలాంటి లంచ్ బాక్సెస్ కానివ్వండి, పిల్లలు బుక్స్ కానివ్వండి, ఇప్పుడున్న పాండమిక్ టైంలో శానిటైజర్ కానివ్వండి, గ్లౌస్ కానివ్వండి, ఖచ్చితంగా మనం అందులో క్యారీ చేయడానికి స్పేస్ కూడా ఇచ్చారు. సో ఇంకా బైక్ ఉన్న స్పెషాలిటీస్ చూద్దాం. అలాగే బైక్ డిజైన్ ఒకసారి చూస్తే కనుక టోటల్గా బ్లాక్ కోటింగ్ ఉంది. ఇందులో మనకి 5 కలర్స్ అవైలబుల్గా ఉంది. మనం చూస్తుంది రెడ్ కలర్, అలాగే వైట్, బ్లాక్, రెడ్, బ్లూ అండ్ గ్రే కలర్. టోటల్గా 5 కలర్స్లో మనకి ఈ బైక్ అనేది అవైలబుల్లో ఉంటుంది. సో ఒకసారి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే కనుక మామూలుగా జనరల్గా చూస్తే మనం 130 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, కానీ ఈ బైక్కి ఎక్స్ట్రా 150 mm గ్రౌండ్ క్లియరెన్స్, అంటే టోటల్గా 280 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. ఒకసారి టైర్స్ చూసుకుంటే కనుక చాలా ఫ్యాటెడ్ టైర్స్ ఉంటాయి, లావుగా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇలాంటి టైర్స్ మన ఇండియాలో మాక్సిమం ఎక్కడ చూసినా కనబడవు, ఎందుకంటే వీళ్ళు సపరేట్గా ఈ బైక్ కోసం ఆ టైర్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో మనకి ఇలాంటి బైక్ చాలా రేర్గా కనిపిస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మార్కెట్లో చాలా వరకు ఎలక్ట్రిక్ బైసికల్స్ చూసాం, స్కూటర్స్ చూసాం, కానీ ఇలాంటి రెట్రో మోడల్ బైక్స్ మాత్రం చాలా రేర్గా చూసాం. ఇది అంటే ఇప్పుడున్న కొత్త స్టార్టప్ కంపెనీ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ ప్రోడక్ట్ ఆటమ్ 1.0 బైక్. ఆటమ్ 1.0 బైక్ మన ఇండియాలో ఇప్పుడిప్పుడే పాపులారిటీ తెచ్చుకుంటున్నటువంటి ఎలక్ట్రిక్ బైక్లో ఒక కొత్త స్టార్టప్ కంపెనీ నుంచి వచ్చిన ఫస్ట్ ప్రోడక్ట్ ఆటమ్ 1.0 బైక్. ఇది కంప్లీట్గా ఎర్త్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు, అంటే పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా. సో ఒకసారి ఈ కోట్ని చూసుకుంటే, డిజైన్ చూసుకుంటే కనుక టోటల్గా బ్లాక్ కలర్ తోటి ఆ కోట్ చేశారు. ఈ ఫ్రేమ్ మొత్తం కూడా లైఫ్ లాంగ్ వారంటీ ఇస్తున్నారు, ఎందుకంటే ఇది వాళ్ళకి అంత నమ్మకంతో వీళ్ళు అంత ఎఫర్ట్స్ పెట్టి ఈ ఫ్రేమ్ అనేది వాళ్ళు డిజైన్ చేశారు. సో దానికోసం అని చెప్పేసి లైఫ్ లాంగ్ ఈ ఫ్రేమ్కి వారంటీ ఇస్తున్నారంటే నాట్ ఏ జోక్.
ఆటమ్ 1.0 బైక్ యొక్క డిజైన్ చూసాం, అలాగే ఫ్యాటెడ్ టైర్స్ చూసాం. ఇప్పుడు ప్రెజెంట్ మనం చూస్తుంది బ్యాటరీస్ కనుక చూసుకుంటే ఒక్కో బ్యాటరీ వచ్చేసి 4 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయితే కనుక మనం 100 కిలోమీటర్స్ వరకు రైడ్ చేయొచ్చు. అలాగే వీళ్ళు యంగ్స్టర్స్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్ డ్రైవ్కి వెళ్తే కనుక ఎక్స్ట్రా బ్యాటరీ కోసం కూడా ఇచ్చారు. ఆ ఎక్స్ట్రా బ్యాటరీ కూడా బ్రీఫ్ కేస్ టైప్లో దాన్ని క్యారీ చేయొచ్చు. సో అది కూడా అందులోనే స్పేస్ ఉంటుంది ఇంకో బ్యాటరీకి. సో ఆ బ్యాటరీ కూడా అందులో పెట్టుకోవచ్చు. సో టోటల్గా 200 కిలోమీటర్స్ వరకు లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చు. సో ఇంకో విషయానికి వస్తే ఏంటంటే ఇక్కడ మనం లైట్స్ చూసుకుంటే కనుక ముందు హెడ్ లైట్స్ అండ్ ఇండికేటర్స్ అండ్ బ్యాక్ సైడ్ లైట్స్ కూడా టోటల్గా ఎల్ఈడితో ఇచ్చారు. ఇంకోటి ప్లస్ పాయింట్ ముఖ్యమైన విషయం చెప్పుకోవాలనుకుంటే కనుక మన హైట్కి తగ్గట్టు అడ్జస్టబుల్ హ్యాండిల్ కూడా ఉంటుంది. మన హైట్కి తగ్గట్టు ఆ హ్యాండిల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న రోడ్స్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ బైక్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ కూడా డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఒకవేళ ఈ గుంతల రోడ్లలో బైక్ వెళ్ళినా కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఫ్రంట్ టైరే కాబట్టి ఆ ఫ్రంట్ టైర్ వల్ల మనం బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి బాడీ పెయిన్స్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి రాకుండా ఫ్రంట్లో సస్పెన్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఇది టోటల్గా ఆటమ్ 1.0 ఒక స్పెషాలిటీ. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన ఆటమ్ మొబైల్ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అండ్ ఈ బైక్ చాలా ప్రేమతో చేశాము. మా టీమ్ ఆఫ్ ఇంజనీయర్స్, డిజైనర్స్ ఆటమ్ మొబైల్లో చాలా ప్యాషనెట్గా పనిచేసి ఒక మంచి ఎలక్ట్రిక్ బైక్ మన మార్కెట్లో దింపుతామని చెప్పి మా ప్రయత్నము. అండ్ మాకు వచ్చే రెస్పాన్స్ చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మనం ఏదైతే చూస్తున్నామో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆత్మ నిర్భర్ మేడ్ ఇన్ ఇండియా కోసము ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, మేము ఈ బైక్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ తెలంగాణ విత్ కంప్లీట్ లోకల్ ఇన్నోవేషన్ అన్నమాట. లోకల్ ఫర్ వోకల్ అని ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారో దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎక్సెప్ట్ సెల్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే మేము ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, సెల్స్ తప్ప ప్రతి పార్టు ఈ బైక్లో ఉంది, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసినాము. ఈ బైక్ గురించి చెప్పాలంటే ఇది ఒక లో స్పీడ్ వెహికల్ కింద క్లాసిఫై అవుతుంది. అంటే ఒక మోటార్ బైక్ లుక్తో లో స్పీడ్ వెహికల్ తయారు చేసినాము. మోటార్ బైక్ ఫెసిలిటీ లాంటి మోటార్ బైక్ యాక్ట్లో రాదు ఇది. అంటే దాని అర్థం ఏంటంటే మీకు లైసెన్సు, చలాను, ఇంకా ఆర్టీఓ పర్మిషన్ అవసరం లేదు. లిటరల్గా మీరు ఆన్లైన్ వెళ్ళి ఎట్లా ఫోన్ అయితే ఎట్లయితే కొనుక్కుంటారో మీరు మన బైక్ కొనుక్కొని మీ ఇంటికి డెలివరీ చేసుకోవచ్చు. రియలీ ఈజీ టు యూజ్. జస్ట్ బైక్ ఆన్ చేసి స్టార్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకొని వెళ్ళిపోవడమే.
మాకు ఇండియాలో ఫస్ట్ ఎస్థెటికల్లీ అపీలింగ్ అంటే చూడడానికి చాలా అట్రాక్టింగ్ గా ఉండే బైక్ తయారు చేద్దామని మా ఆశ ఉండింది అందుకని మా బైక్ లుక్ కూడా చాలా మందికి నచ్చిందని ఫీడ్‌బ్యాక్ వస్తుంది 25 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ విత్ 100 కిలోమీటర్స్ రేంజ్ 48 వోల్ట్స్ 250 వాట్ హబ్ మోటార్ ఇచ్చినాము దట్ ఇస్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద బైక్ సో ఇదంతా దీంట్లో పెట్టి మీకు కేవలం 50,000 రూపాయలే ఖరీదు ప్రైస్ దీనికి పెట్టాము ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బైక్ మీరు ఆన్లైన్ వెళ్ళి అమెజాన్ లాగా ఫ్లిప్కార్ట్ లాగా మా వెబ్సైట్కి వచ్చి automobile.co అనే వెబ్సైట్కి వచ్చి బైక్ ఆర్డర్ చేసుకొని డైరెక్ట్ మీ హోమ్ డెలివరీకి బుక్ చేసుకోవచ్చు మీ ఇంటికన్నా మీ లవ్డ్ వన్స్కి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటే డైరెక్ట్ వాళ్ళ హోమ్ డెలివరీ పెడితే బైక్ వాళ్ళ డెస్టినేషన్కి వెళ్ళిపోతుంది మా ఆశ ఏంటంటే ప్రతి మనిషి మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్ట్ చేసుకొని మన ప్లానెట్ని మన ప్రకృతిని ఇంకా గ్రీన్ ఈకో ఫ్రెండ్లీగా తయారు చేసే భాగంలో ప్రతి మనిషి ఒక చేయేసి దీంట్లో సహకరిస్తే మనకు ఫ్యూచర్లో మన పిల్లలకి మన ప్లానెట్కి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆశతో మీ ముందు ఆటోమొబైల్ థ్యాంక్ యూ సో ఇది ఆటో 1.0 బైక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ సో ఈ బైక్ పై అయితే మీకు పూర్తిగా 1 ఇయర్ వరకు వారంటీ ఉంటుంది సో ఆల్రెడీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి మీరు కనుక ఈ బైక్ని బుక్ చేసుకోవాలనుకుంటే మా వెబ్సైట్ automobile.co లాగిన్ అయ్యి మీరు బుక్ చేసుకోవచ్చు ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్ ఆటమ్ 1.0 బైక్ దిస్ ఈస్ సూర్య సైనింగ్ ఆఫ్